మిత్రులారా, ఒక వ్యక్తి ఖాళీగా ఉన్నాడంటే అర్థం అతనికి పని రాదని కాదు, పనికి మారిన వాడని కాదు, బద్ధకస్తుడని అస్సలు కాదు. అతనికి ఎవ్వరికి చెప్పుకోలేని కష్టాలుండుండొచ్చు, లేదా తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధనకై పట్టుదలతో కృషి చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఖాళీగా కనిపించే వ్యక్తులను తొందరపడి అపార్థం చేసుకోకండి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు వాళ్ళనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీరు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఖాళీగా కనిపించే వ్యక్తులను ఎగతాళి చేసి రేపు వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకున్న రోజున మీరు వారి ముందు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకండి.